నేరెళ్ల ఘటన మీద నిరసన తెలుపుతామంటూ ఈ నెల 31న సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కొన్ని కారణాలు చెబుతూ ఒక లెటర్ విడుదల చేశారు పోలీసులు. అంతేకాకుండా ఇవాళ్టి నుంచి 15 రోజుల పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు చేపట్టరాదని 30 యాక్ట్ అమలు చేశారు. దీని మీద కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సభ జరిపి తీరుతామంటున్నారు. మేమందరం కూడా రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు నమస్కారం చేసుకొస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు అవతల నుంచి, ఖమ్మం నుంచి, నల్గొండ కోదాడ అవతల నుంచి కూడా రేపు సిరిసిల్ల రావాలి. 31 నాడు పోలీసులు అరెస్ట్ చేస్తారని చేరి, కానీ చెలో సిరిసిల్ల సభ జరిగి తీరుతుంది. మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్టానికి వ్యతిరేకం కాదు. మేము మా న్యాయస్థానంలో కూడా న్యాయం జరగకపోతే రోడ్లే మా కోర్టు, ప్రజలే మా న్యాయ నిర్ణేతలు. బరాబర్ ప్రజలు మా పక్షాన ఉంటారు. మేము ప్రజల పక్షాన ఉంటాం.